జై తెలంగాణ. ఇంతేనా మీ దమ్మంతా ఇబ్రహీంపట్నంది? జై తెలంగాణ. వెనక వెనకకెళ్ళి రావాలా మొత్తం? జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, అన్న రంగారెడ్డి జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు, 771 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 63 రోజుల పాటు ఎండనక వాననక మీ అందరితో పాటు నడిచి మీలో ఒకడిగా మీలో తమ్ముడిగా సోదరుడిగా మీతో పాటు కలిసి నడిచి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న మా తమ్ముడు సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు, పెద్దలు, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, పెద్దలు, అన్న ఎల్ రమణ గారు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ శాసనసభ్యులు, మాజీ హైదరాబాద్ మేయర్ గారు అన్న తీగల కృష్ణారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి అనితా గారు, గౌరవనీయులు, పెద్దలు, అన్న స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన క్యామ మల్లేష్ అన్న గారు, గౌరవనీయులైన రంగారెడ్డి జిల్లా డిసిసిబి అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు టిఎస్ రెడ్కో అధ్యక్షులు సోదరులు సతీష్ రెడ్డి గారు, అన్న గౌరవనీయులు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న గౌరవ పెద్దలు అన్న డాక్టర్ శ్రవణ్ దాసోజు గారు, గౌరవనీయులైన మున్సిపల్ చైర్మన్లు, గౌరవనీయులైన జెడ్పీటీసీలు, గౌరవ మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, గౌరవనీయులైన మన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉండే జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళకి అన్నాదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను నమస్కారం చేసుకుంటా ఉన్నాను. పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. సాధారణంగా ఒక పాదయాత్ర లేదా ఒక ప్రజాయాత్ర ప్రతిపక్షంలో ఉండే పార్టీలు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడానికి, ప్రజల్లో ఉండే సమస్యలను మీడియా ద్వారా దృష్టికి తీసుకుని రావడానికి సర్వసాధారణంగా ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. కానీ తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి వచ్చి, అన్నా నేను పాదయాత్ర చేయాలనుకుంటున్నా అన్నాడు. ఎందుకు తమ్మి? బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయి, ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, ప్రతి గ్రామానికి, పెద్దలు చెప్తా ఉంటారు తెలంగాణలో హనుమంతుని ఊరు లేని హనుమంత్, కేసీఆర్ సంక్షేమ పథకం లేని ఇల్లు లేదు తెలంగాణలో, నువ్వెందుకు తనలాడతావు, నువ్వెందుకు తిరుగుతావు తమ్మి అంటే, లేదన్నా ఎంత చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది, నేను డైరెక్ట్గా అధికారంలో ఉన్నప్పుడు సహజంగా కొంతమంది చెప్పరు మనకు, నేను డైరెక్ట్గా గడప గడపకు పోతా, ఊరూరికి పోతా, పోయి సమస్యలు తీసుకొని వచ్చి మీ ముందు పెడతా, మీ ముందు సవితక్క ముందు పెడతా, ఎమ్మెల్యే గారి ముందు పెడతాను, పరిష్కరించే బాధ్యత మీది అని చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంతసేపు ఇప్పుడే చెప్తా ఉన్నాడు, అన్నా నేను తిరిగినా ఓ 10 ప్రధానమైన సమస్యలు రాసుకొని మీకు ఇస్తా ఉన్నా, దయచేసి పరిష్కరించండి అంటూ తమ్ముడు ఎంతో చిత్తశుద్ధితో చాలా సిన్సియర్గా ప్రజల పక్షాన అడిగినందుకు వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కావాలనుకునే నాయకుడు, ప్రజలకు ప్రతినిధిగా ఉండాలనే నాయకుడు ప్రజల ఆకాంక్షకు, ప్రజల ఆశయాలకు, ప్రజల ఆలోచనలకు కూడా ప్రతినిధిగా ఉండాలి. ప్రజాప్రతినిధి అంటే 4 ఓట్లు వేయించుకొని ఒక పదవిలోకి వచ్చి అలంకార ప్రాయంగా అందులో కూర్చొని పదవి అయిపోగానే టర్మ్ అయిపోగానే దిగిపోయేటోడు ప్రజాప్రతినిధి కాదు. నిజమైన ప్రజల ఆలోచనలకు, వారి ఆకాంక్షలకు, వారి ఆశయాలకు, వారి కోరికలకు ప్రతినిధిగా ఉన్ననాడే ఆ ప్రజాప్రతినిధి అనే మాటకు సార్థకత వస్తుంది. అందుకే ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న వ్యక్తి కాబట్టే తమ్ముడు తిరిగి తిరిగి
అన్ని సమస్యలు కూడా తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నేను చేసే విజ్ఞప్తిల్లో ఒకటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ రోజు ఇటు అభివృద్ధి కార్యక్రమాలు గాని అటు సంక్షేమ కార్యక్రమాలు గాని బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే అప్పుడే పుట్టిన సంటిమీటర్ నుంచి మొదలు పెడితే పెద్ద వయసులో ఉండే వృద్ధుల దాకా అందరికీ ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుంచి ఆశ్రయం అందుతూ ఉన్నది. ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ రంగము ఆ రంగం అని కాదు, ప్రతి రంగాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా సునిశ్చితంగా గమనిస్తూ ఎప్పటికప్పుడు మంత్రులకు సూచనలు ఇస్తూ, అది ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు, పరిశ్రమ కావచ్చు, పర్యావరణం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్క ఫలానాది పట్టించుకోలేదు అన్నట్టు కాకుండా అది పట్టణాలు కాని పల్లెలు కాని అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్రను వేస్తూ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఈరోజు పరిపాలనలో పాఠాలు చెప్పే స్థాయికి చేరుకున్నది అంటే అది అతిశయోక్తి కాదు. ఈ మాట నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పక తప్పడం లేదు. భారతదేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇస్తే 20 బెస్ట్ గ్రామ పంచాయతీల్లో 19 మన దగ్గరనే ఉన్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉత్తమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయి అని వాళ్ళు స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పెడితే అత్యధికంగా భారతదేశంలో మన రాష్ట్రానికే అవార్డులు వచ్చిన విషయం, 27 అవార్డులు వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లా ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయలు. ఈరోజు ఈ మార్చి నాటికి 2023 సంవత్సరం నాటికి ఇంకా 9 ఏళ్లు నిండక ముందే మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 1,24,000 రూపాయల నుంచి పెరిగి 3,17,000 రూపాయలైందన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకనాడు ఇదే రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమాన్ని బదనాం చేసినారు, తెలంగాణ వస్తే భూముల రేట్లు పడిపోతాయని చెప్పి ఆనాడు దుష్ప్రచారం చేసినారు. ఈరోజు ఇక్కడున్న మా అన్నలు తమ్ముళ్ళు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన సోదరులు ఆలోచించాలా. ఈరోజు మీ నియోజకవర్గంలోనే కొంగర్ కలాన్లో 200 ఎకరాల్లో ఫాక్స్కాన్ వాళ్ళు తొందరలోనే పరిశ్రమ పెట్టబోతా ఉన్నారు. మే మాసంలో ఆ కార్యక్రమం ప్రారంభం కాబోతా ఉంది, దానివల్ల ఈ ప్రాంత రూపురేఖలు మొత్తం మారిపోతాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్క ఫాక్స్కాన్ పరిశ్రమ ఇక్కడ కొంగర్ కలాన్లో మరొక చోట, ఒకే ఒక్క పరిశ్రమ వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్తగా 100,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్న మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భూముల రేట్లు పెరిగినాయి, ప్రజల సంపద పెరిగింది, రాష్ట్రం యొక్క సంపద కూడా పెరిగింది, కాబట్టే ఈరోజు పేదలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. 200 రూపాయల పెన్షన్ ఇవాళ 2,000 రూపాయలు అయ్యింది. ఆనాడు 29 లక్షల మందికి పెన్షన్ వస్తే ఈరోజు 45 లక్షల మందికి పెన్షన్ అందుతూ ఉన్నది. ఆ రోజు 800 కోట్లు ఖర్చు అయితే పెన్షన్ కు, ఈరోజు 12,000 కోట్ల రూపాయలు ఒక్క ఆసరా పెన్షన్లకే ఖర్చు అవుతా ఉన్నది. కొత్తగా భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా రైతు బంధు అనే కార్యక్రమం చాలైంది. 65,000 కోట్ల రూపాయలు 65 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో యాసంగి వానాకాలం పంటలేసే టైం వచ్చిందంటే ఫోన్లు మోగుతా ఉన్నాయి, టింగు 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 అనుకుంటా వాళ్ళ ఖాతాల్లో బ్రహ్మాండంగా ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు 5,000 రూపాయల చొప్పున పంటకు పడతా ఉన్నాయి. మొత్తం ఇప్పటికీ 65,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. అదే రకంగా ప్రతి ఒక్క రైతు ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా జీవిత బీమా అందుకుంటున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పుట్టిన బిడ్డకు ఆరోగ్య లక్ష్మి, పెళ్ళైన ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి. అతి తొందరలోనే ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్నా మా దగ్గర ఊళ్ళల్లో ఇండ్ల జాగాలున్నాయి కానీ ఇండ్లు ఇవ్వాలని అడుగుతున్నాడు, తొందరలో మీకోసమే మా ఆడబిడ్డల పేరు మీదనే గృహలక్ష్మి అనే కార్యక్రమం కూడా చాలైతున్నది. మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, మీ మంత్రి గారి నాయకత్వంలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ఈ సంవత్సరమే ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున అందించబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఈ రకంగా
ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ రైతులు గాని ఇతర వర్గాలు గాని అందర్ని కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మంచినీళ్ళ సమస్య పరిష్కారం అయ్యింది, రహదారుల సమస్య కొంతమంది రోడ్లు కొంతవరకు పరిష్కారం అయ్యింది, కరెంట్ సమస్య బ్రహ్మాండంగా పరిష్కారం అయ్యింది. ఒకవైపు మీ నియోజకవర్గంలోనే ముచ్చర్లలో ఫార్మా సిటీ రాబోతా ఉన్నది, మరొక వైపు కొంగర కలాన్లో ఫాక్స్ కాన్ పరిశ్రమ రాబోతా ఉన్నది, యాచారంలో కూడా పరిశ్రమలు కావాలి యాచారం మండలంలో అని చెప్పి మంచాలలో కూడా రావాలని చెప్పి అన్న అడుగుతా ఉన్నారు. తన స్వగ్రామం ఎలిమినేడులో కూడా అక్కడ కూడా ఏరోస్పేస్ రంగానికి సంబంధించి ఆదిబట్లలో ఎట్లా అయితే పరిశ్రమ వచ్చిందో అక్కడికి కూడా రావాలని చెప్పి కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. ఎవరి కోసం అడుగుతున్నారు? ఎవరి కోసం అంటే ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు, మీకు ఉపాధి అవకాశాలు రావాలి, మీకు బ్రహ్మాండమైన ఉద్యోగాలు రావాలి, కొలువులు రావాలనే తాపత్రయంతో ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు. వచ్చే పరిశ్రమలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా మన తెలంగాణకి ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం.